नमस्ते फ्रेंड्स, इधी जनरल टूट दीदे इधो 3-4 अवर्स नड़चन तरह कंप्रेसर ट्रिप अगर ब्रेकर ट्रिप इपू दी आंक मन कंप्रेसर आदमी ट्रिपनी इन मल्ल चकमी गैस गिना चकमान चूस्त इप्ड कंप्रेसर आन इन मैं गैस चेक गैस इंता ఇప్పుడు గ్యాస్ మనం చెక్ చేసుకున్నట్లు ఉంటే ఇప్పుడు అది ఇప్పుడు 57-58 దాకా యూపిస్తున్నది. ఇది ఇప్పుడు సెక్షన్స్ గా రిటర్న్ వచ్చేసింది, కూల్ ఉన్నది మనకు. అది డిశ్చార్జ్ సెక్షన్ ఇప్పుడు మనం హామ్స్ చెక్ చేసుకుంటే హామ్స్ 11 తీసుకుంటున్నది. అదే కరెక్ట్ హామ్స్ ఎంత ఉందంటే దీనికి 12.6 12.8 ఉన్నది. అంటే ఎప్పుడైనా మనం కంప్రెసర్ హామ్స్ మనం తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 12.6 12.8 ఉన్నది కాబట్టి మనకి ఇప్పుడు తక్కువనే 11 తీసుకుంటున్నాం కాబట్టి మనకి కరెక్ట్ గానే కంప్రెసర్ కరెక్ట్ గానే రన్ అవుతున్నట్లు. మనకి దీంతో ఏం ప్రాబ్లం లేదు కంప్రెసర్ నుంచి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు R22 గ్యాస్ ఉన్నది. అండ్ R22 గ్యాస్ మన R22 గ్యాస్ అయితే మనకు ఎంత అంటే మనకు 60 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ పంక స్పీడ్స్ కరెక్టే నడుస్తున్నది. పంక స్పీడ్స్ బరాబర్నే. దాని కెపాసిటర్ చేంజ్ చేసుకున్నాం, ఫ్యాన్ కెపాసిటర్. హామ్స్ బరాబర్ తీసుకుంటున్నాం, గ్యాస్ బరాబర్ ఉన్నది. దీనికి కంప్రెసర్కి ఉన్న రన్నింగ్ కెపాసిటర్స్ చేంజ్ చేసుకున్నాం, అది అయిపోయింది. మరి ఇది ఎందువల్ల ట్రిప్ అవుతుంది అన్నది తెలుసలేదు. ఇప్పుడు మనం ఒకరి కిందికి పోయి ఎంసీపీ చెక్ చేసుకుందాం. మరి ఎంసీపీ చూస్తే ఏర్పడుతుంది. ఓ ఇక్కడికి వచ్చేసినాం ఎంసీపీ. ఇప్పుడు R3 అన్నది అది ఎంసీపీ, ఆ ఏసీకి సంబంధించింది. దీన్ని చేంజ్ చేసుకుంటే దీని ప్రాబ్లం అన్నది క్లియర్ అవుతుంది. అంటే ఏ చోట అయితే మనకు ప్రాబ్లం ఉంది, ఎంసీపీ మొత్తం బాగా రోజులు దాయిపోయి ఇది ఎంసీపీ వీక్ అయింది, అట్లా అట్లా మనకు అది ఏసీ ట్రిప్ అప్పుడు జరుగుతున్నది. దీన్ని మనం చేంజ్ చేసుకుంటామంటే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ నచ్చినట్లుంటే ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఎక్కడ పెట్టినా నేను రెగ్యులర్గా నేను వర్క్ చేసే దగ్గరనే వీడియోలు తీసుకుంటూ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.